నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో బడా మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ పేరుతో వీటినగర్ గోడుకొండ్ల మాళ్లలో మనీష్ ఎంటర్ప్రైజెస్ సంస్థ డబ్బులు వసూలు చేసింది. 2 నెలల్లో డబ్బులు రెట్టింపు చేస్తానంటూ హామీనిచ్చాడు మనీష్ రెడ్డి. గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని టార్గెట్ పెట్టి నెట్వర్క్ ని విస్తరించాడు. మొదట్లో కొంతమందికి డబ్బులు ఇచ్చినట్టుగా ఆశ చూపించాడు. ఆ తర్వాత 50 కోట్లతో సంస్థను ఎత్తేసి పారిపోయాడు నిందితుడు మనీష్ రెడ్డి. నిన్న వచ్చాడు అన్న సమాచారం తెలుసుకున్న జనం అతన్ని చుట్టుముట్టే నిలదీశారు. బాధితులంతా నిలదీయడంతో ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు మనీష్. తన దగ్గర డబ్బు లేదని చంపుతారా జైలుకు పంపుతారా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. మనీష్ రెడ్డి మాటలు విని బిత్తరపోయారు బాధితులు. నువ్వు వాడుక దింగిరా. వసూలు చేసినట్టు 3 నెలలు ఉంటారు.